ఫ్రెండ్స్ మీ మొబైల్ కి ఛార్జింగ్ పెట్టేటప్పుడు చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తుంటారు. అంటే ఛార్జింగ్ ఇట్లా పెట్టి సో ఛార్జర్ మీద మొబైల్ పెడుతుంటారు, లేకపోతే ఏదేదో మెలకలేసి ఆ మొబైల్ హ్యాంగ్ చేస్తుంటారు. ఒక్కోసారి సోఫాల మీద అని మంచం మీద అని ఎట్లా పడితే అట్లా పెడుతుంటారు. సో ఒక్కోసారి స్లిప్ అయి కింద పడిపోతుంటాయి, కింద పడి డిస్ప్లేలు లేకపోతే మొబైల్ డ్యామేజ్ అనేది జరుగుతుంటాయి కదా. సో అట్లాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలంటే ఒక సొల్యూషన్ అయితే ఉంది. అదేంటంటే వాల్ మౌంట్ మొబైల్ హోల్డర్ అనేది ఒకటి ఉంది. సో దాని కాస్ట్ దాదాపు ఒక 70 రూపీస్ ఏముందన్నమాట. సో దాంట్లో పెట్టుకొని మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో మొబైల్ కింద పడుతుంది అనే ప్రాబ్లం ఉండదు, కేబుల్ ఖరాబ్ అయితే అనే ప్రాబ్లం కూడా ఉండదు కాబట్టి. సో ఇప్పుడైతే ఈ మొబైల్ హోల్డర్ని చూపిస్తే ఒకసారి ఏ విధంగా ఉందనేది చూడండి. ఫ్రెండ్స్ మొబైల్స్కి ఛార్జింగ్ పెట్టడానికి ఇబ్బంది అవుతుందని మొబైల్ హోల్డర్స్ని అయితే తీసుకున్నారు రెండు. సో ఒకసారి ఓపెన్ చేసిన అవి ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి అయితే చూద్దాం. వీటి మెటీరియల్ చూసుకుంటే ప్రీమియం క్వాలిటీ అండ్ బ్రేకబుల్ ABS ప్లాస్టిక్. సో వీటి కాస్ట్ వచ్చేసి దాదాపు 100 రూపీస్ వరకు ఉంటుంది, అప్పుడప్పుడు అయితే 70 రూపీస్లో కూడా దొరుకుతుంది అనమాట. సో విడ్త్ హైట్ డెప్త్ చూసుకుంటే విడ్త్ ఏమో 4 ఇంచెస్, హైట్ ఏమో 3.4 ఇంచెస్, థిక్నెస్ వచ్చేసి 1 ఇంచ్. ప్లాస్టిక్ అయితే బాగానే ఉంది, కొంచెం టఫ్గా అయితే ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే స్టిక్కర్ టైప్లో అయితే ఇచ్చారు, దాన్ని తీసి డైరెక్ట్ స్టిక్ చేసుకోవచ్చు, లేకపోతే హోల్స్ ఉన్నాయి చూడండి, సీరాలు పెట్టి కొట్టుకోవచ్చు అనమాట. సో ఈ రెండింటిని నేను గోడకి సెట్ చేసి చూపిస్తా ఒకసారి చూడండి. స్టిక్ చేసే ముందు ఫస్ట్ వాల్ని క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్నాక చూడండి ఇక్కడ స్టిక్కర్ ఉంది కదా, ఈ స్టిక్కర్ని ఈ విధంగా రిమూవ్ చేస్తున్నా. సో రిమూవ్ చేశాక మీరు ఎక్కడైతే దీన్ని స్టిక్ చేయాలో అక్కడ సెంటర్ పాయింట్ చూసుకొని సో జస్ట్ ఒక్కసారి ఇట్లా అతికిస్తే సరిపోద్ది అనమాట, స్ట్రాంగ్ అయిపోతుంది అన్నమాట. సో చూడండి ఈ విధంగా అవుతుందన్నమాట. మామూలుగా ఇంకొక 30 సెకండ్స్ అట్లా ప్రెస్ చేస్తే టోటల్గా స్టిక్ అయిపోతుంది. సో పట్టి లాగినా కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా సెట్ చేసి మొబైల్స్ పెడతా చూడండి ఏ విధంగా పెట్టాలో. సో మొబైల్ని తీసుకొని ఈ విధంగా పెడతా. సో ఫస్ట్ మనం ఛార్జర్ని ఈ విధంగా పెట్టి సో సింపుల్గా రెగ్యులర్గా ఎట్లా ఛార్జింగ్ పెడతామో ఆ విధంగా పెట్టేసి ఈ విధంగా పెడితే సరిపోద్ది అనమాట. ఏ విధంగా మనకి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. సో చాలా నీట్గా అయితే నీట్గా ఉంటుంది, కేబుల్స్ కూడా మలగకుండా ఉంటాయి అనమాట. సో ఇది మీకు కావాలంటే మాత్రం దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కంచి తీసుకోండి. ఓకేనా?